సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్కి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం అందరికీ అండా సర్కారు బడి అనే మెయిన్ టైటిల్తో మనకి సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లు ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది అసలు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరిక అనేది ఏ విధంగా ఉంది ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల చేరిక అనేది ఏ విధంగా ఉంది విత్ పర్సంటేజ్లతో సహా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు దీని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం గత ఏడాది రెండు లక్షల యాభై వేల మంది ప్రైవేటు స్కూల్స్ను వదిలిపెట్టి ప్రభుత్వ బడుల్లో చేరారు ఈ ఏడాది ఇప్పటికే రెండు లక్షల తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఐదు మంది కొత్తగా ప్రైవేటు బడులను విడిచి ప్రభుత్వ బడుల్లో చేరండి దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించి ఆయా తరగతుల వారీగా బాలురు చేరికకు సంబంధించి శాతాన్ని అయితే వివరించారు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కింద చూసినట్లయితే మొత్తం శాతం వచ్చేసరికి ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ప్రభుత్వ బడుల్లో అరవై రెండు పాయింట్ ఎనిమిది శాతం ఉంది రెండు వేల పద్దెనిమిదిలో ప్రైవేటు బడుల్లో రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై ఏడు పాయింట్ రెండు శాతంగా ఉంది ఇదే మనం ప్రస్తుతం రెండు వేల ఇరవైలో చూసినట్లయితే ప్రభుత్వ బడుల్లో మొత్తం చేరికొచ్చేసరికి అరవై ఆరు పాయింట్ నాలుగు శాతానికి పెరిగింది ప్రైవేటు బడుల్లో ముప్పై మూడు పాయింట్ ఆరు శాతానికి తగ్గింది ఇక్కడ మీరు క్లియర్గా ఒకటవ తరగతి నుంచి రెండవ తరగతి వరకు మూడవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు నాలుగవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు తొమ్మిదవ తరగతి ఆ పైన అసలు ప్రైవేటు బడుల్లో ఎంతమంది చేరిక ఉంది ప్రభుత్వ బడుల్లో ఎంతమంది చేరిక ఉంది అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు మనకి అదే తరహాలో రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించి భేదాలను తెలుపుతూ బాలికలకు సంబంధించి క్లియర్గా పర్సంటేజ్ వివరాలను అయితే మెన్షన్ చేశారు మనం గతంలో చూసినట్లయితే గత సంవత్సరంలో రెండు లక్షల యాభై వేల మంది విద్యార్థులు ప్రైవేటు బడులు విడిచి ప్రభుత్వ బడులో చేరారు ఈ ఏడాది మనం లెక్కలు చూసినట్లయితే రెండు లక్షల పదివేల దాకా విద్యార్థులైతే ప్రస్తుతం ప్రభుత్వ బడుల్లో చేరినట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఈ నేపథ్యంలో మనకి ఖచ్చితంగా ఉపాధ్యాయుల కొరత అనేది ఏర్పడుతుంది ఈ ఉపాధ్యాయు కొరతను తీర్చేందుకు ఉపాధ్యాయుల విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ఖచ్చితంగా డిఎస్సి ద్వారా ఇరవై వేల పోస్టులను ప్రభుత్వం తక్షణమే భర్తీ చేయవలసిన అవసరమైతే ఉంది ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ఉన్న పాఠశాలల్లో ఇరవై మంది విద్యార్థులు ఒక ఉపాధ్యాయుడు అయితే తప్పనిసరిగా ఉండాలి ప్రాథమికోన్నత పాఠశాలలో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్న పాఠశాలల్లో ప్రతి ముప్పై మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు అయితే తప్పనిసరిగా ఉండాలి ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే మెగాడిఎస్సీని ప్రకటించవలసిన అవసరమైతే ఉంది ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ రెండు వేల ఇరవై డిసెంబర్ నెల నాటికి టెట్ నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి పక్కా డేట్ అనేది ప్రభుత్వం ప్రకటించకపోతే ఖచ్చితంగా మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరి తరఫున ట్విట్టర్లో ట్రెండ్ అయితే చేయడం జరుగుతుంది ట్విట్టర్లో ట్రెండ్కి ప్రతి ఒక్కరు సిద్ధం అవ్వండి ట్విట్టర్లో అకౌంట్లు క్రియేట్ చేసుకుని ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండండి డిసెంబర్ నెల నాటికి పాఠశాల విద్యాశాఖ టెట్కి సంబంధించి పూర్తి క్లియరెన్స్ ఇవ్వకపోతే ట్విట్టర్లో ట్రెండ్ అయితే చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండండి ట్విట్టర్ లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ట్యాగ్ చేస్తూ దీంతో పాటుగా విద్యాశాఖ అధికారులను ట్యాగ్ చేస్తూ హ్యాష్ ట్యాగ్ ఏపీ వివన్ మెగాడిఎస్సి నోటిఫికేషన్ హ్యాష్ ట్యాగ్ వి వన్ టెట్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఒక మంచి రెండు హ్యాష్ ట్యాగ్ అయితే ట్రెండ్ చేద్దాం ప్రభుత్వం ఖచ్చితంగా ఇరవై వేల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా విడుదల చేయాలి ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసరికి రైల్వే రిక్యూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి కి సంబంధించి హాల్ టికెట్లని ఎప్పుడు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తారు సార్ అని చెప్పేసి అడుగుతున్నారు ప్రస్తుతం మనకి మినిస్టీరియల్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించి పరీక్షలు అయితే జరుగుతున్నాయి కదా డిసెంబర్ పదిహేను నుంచి పద్దెనిమిది వరకు దానికి సంబంధించి హాల్ టికెట్లు అయితే సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఆర్ఆర్బి సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్లో మనకి అప్డేట్ అయితే ఉంది మనకి ఎన్టీపీసీ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్ల అప్డేట్ కూడా అతి త్వరలోనే విడుదల చేస్తారు ప్రస్తుతం మినిస్టీరియల్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించి మాత్రమే హాల్ టికెట్లు అవైలబుల్గా ఉన్నాయి దానికి సంబంధించి టైం టేబుల్ అనేది అవైలబుల్గా ఉంది మనకి ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించి సిబిటీ వన్ హాల్ టికెట్లు అనేవి పది రోజుల ముందు విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అంటే మనకి డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనకి డిసెంబర్ ఇరవై నాటికి హాల్ టికెట్లు అనేవి ఒఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులోకి వస్తాయి ఎటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది ఇంకా మినిస్టీరియల్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించి పరీక్షలకు సంబంధించి క్లియర్గా షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూకి సంబంధించి టైమింగ్స్ వివరాలను అయితే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఎన్టీపీసీకి సంబంధించి కూడా ఎటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది ఇంకా మనకి ఫైనల్ గా ఫైనల్ న్యూస్ వచ్చేసరికి ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించి డిస్క్రిప్టివ్ పరీక్షల్లో మెలుకోవాలంటూ దీనికి సంబంధించి ప్రత్యేక కథానం అయితే పబ్లిష్ కావడం జరిగింది గెలిచేలా రాయండి అంటూ దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అది ఇచ్చారు ఓకే ఫ్రెండ్స్ దీనికి సంబంధించి క్లిప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకునేందుకు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్లో ఇమేజ్ లింక్ అయితే పోస్ట్ చేస్తాను అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి కింద ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ డైరెక్ట్ లింక్లు అయితే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఏ నైస్ డే అండ్ జై హై ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్లైకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్